हाय फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू माय उदया किचन। ई रोज मन रेसिपी एमिटंटे नेनु मीकु अंदर की इष्टमैन अलागे पिल्ललकु कूडा इष्टमैन ड्राई फ्रूट्स लड्डू ने नेनु मीकु चेसी चूपिस्तानु। आ लड्डू अनेदी कूडा एंतो ड्राई फ्रूट्स लड्डू कूडा मनं तिंटे एंतो आरोग्यकरं कूडा इदि। ई वीडियो मात्रं मीरु स्किप चेयकुंडा चूडंडि। नेनु ड्राई फ्रूट्स लड्डू एला चेयालो नेनु मीकु चूपिस्तानु। मुंदुगा నేను పిస్తాపప్పు 50 గ్రాములు, అలాగే పల్లీలు 50 గ్రాములు, జీడిపప్పు, బాదం పప్పు 50 గ్రాములు, అలాగే కొన్ని యాలకులు, నెయ్యి, అలాగే పండు ఖర్జూరం కూడా నేను 100 గ్రాములు తీసుకున్నాను. అలాగే నువ్వులు కూడా 50 గ్రాములు తీసుకున్నాను. కొన్ని గసగసాలు కూడా తీసుకున్నాను. కొంచెం వరకు ఆ గసగసాలలో కూడా ఎక్కువ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా తీసుకొని మన డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా అయితే గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని మనం తీసుకున్న పల్లీలని ఆయిల్ కూడా ఏమీ లేకుండా ఒకసారి ఉత్తగా ఫ్రై చేసుకోవాలి ఆ పల్లీలని కూడా. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. అయితే ముందుగా అయితే నేను పల్లీలను ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు, అలా పచ్చివాసన అనేది కూడా లేకోకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా మంచి స్మెల్ లాగా కూడా మంచిగా వస్తుంది ఇవి. అలాగే ఇలా చూడండి, నేను ఈ పల్లీలను కూడా మంచిగా ఫ్రై చేసి తీసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది కూడా మన పిల్లలకి కూడా ఎంతో ఆరోగ్యకరం అండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా. ఇప్పుడైతే నేను నెయ్యి వేసుకుంటున్నాను. మన నెయ్యి, మన ఈ ప్యాకెట్ నెయ్యి నాకైతే ఇంట్లో మనకి కుదరలేదు కాబట్టి నేను ప్యాకెట్ నెయ్యి తీసుకున్నాను. వీటి వరకు అయితే మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి అయితే ఇంకా చాలా మంచిదండి. ఆ నెయ్యితో చేసుకుంటే మనం ఇప్పుడు ఆ కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కూడా వేడయ్యాక ఇప్పుడు నేను పిస్తాపప్పు వేసుకుంటున్నాను. ఈ పిస్తాపప్పు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా నేనైతే కొంచెం కొంచెంగానే తీసుకొని చేస్తున్నాను. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మనం బెల్లం అలాగే పంచదార ఇవేమీ లేకోకుండా నేను పండు ఖర్జూరంతో చేస్తున్నాను కాబట్టి అవి ఫ్రెష్గా తింటేనే బాగుంటాయి. ఒక 10 డేస్, 6-15 డేస్ వరకు అయితే బాగుంటాయి. మంచిగా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే నేను కొన్ని వరకే తీసుకొని చేస్తున్నాను. అలాగే ఇప్పుడు బాదం పప్పు కూడా వేసుకొని అది కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా చూడండి, ఆ బాదం పప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇప్పుడు అవి కూడా తీసుకొని మనకి ఇంకా మిగతా ఏంటి, జీడిపప్పు కూడా ఉన్నాయి కాబట్టి ఆ జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించినవే కాకోకుండా ఇంకా వేరే ఎక్స్ట్రా కూడా మీరు తీసుకోవాలి. పప్పులు ఏవైనా కానీ, డ్రై ఫ్రూట్స్ అలా ఏవి తీసుకోవాలనుకున్నా కానీ అవి కూడా తీసుకొని వేసుకొని చేసుకోవచ్చు ఈ లడ్డూలలో. ఇలా చూడండి, జీడిపప్పు కూడా ఇలా ఫ్రై అయింది. లైట్గానే ఫ్రై అవ్వాలి జీడిపప్పు కూడా, లేకపోతే మాడిపోతుంది తొందరగా. ఇవి ఇలా కొంచెం కలర్ వచ్చింది అనుకుంటే తీసేసుకోండి. ఇలా ఇప్పుడు ఆ జీడిపప్పును కూడా తీసేసి మా నువ్వులు తీసుకున్నాం కదా, తెల్ల నువ్వులు అండి. ఈ నువ్వులు కూడా ఉసుకలేని నువ్వులు అని అడిగి తీసుకోండి. షాప్లో తీసుకున్నాక అనేవి ఉసుకలేని నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను నేను. ఆ నువ్వుల్ని కూడా 50 గ్రాములు తీసుకున్నాను. ఆ నువ్వుల్ని కూడా నేను లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఈ నువ్వులు అనేవి కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి. మన పిల్లలకైతే, తినే వాళ్ళకైతే ఈ నువ్వులు కూడా సపరేట్గా కూడా మనం పౌడర్ చేసి అయినా పెట్టచ్చు. అలాగే ఉత్తయ్య కూడా ఇలా ఏపి నెయ్యిలో ఏపి కూడా ఇవ్వచ్చు. ఈ నువ్వులలో కూడా మనకి ఎముకలలో బలం కూడా ఎక్కువగా ఉంటుంది ఇవి. అలాగే కొంచెం గసగసాల కూడా తీసుకుంటున్నాను. ఈ గసగసాల అనేది కూడా వీటన్నిటిలో కంటే వీటిలో కూడా ఎక్కువ హై ప్రోటీన్ కూడా ఉంటుంది ఈ గసగసాల్లో.
అలాగా ఎక్కువగా తీసుకోకుండా కొంచెంగా తీసుకోవాలి. ఈ లడ్డు టేస్ట్ కూడా వస్తుంది. ఈ గసగసాల వేస్తే దీంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇలా కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను పండు ఖర్జూరం తీసుకున్నాను కదా, ఆ పండు ఖర్జూరాన్ని కూడా నేను ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. నేను ఇక్కడ బెల్లము అలాగే పంచదార ఇలాంటి ఏమీ యూజ్ చేయట్లేదు. ఓన్లీ పండు ఖర్జూరంతోనే నేను లడ్డు చేస్తున్నాను. అలాగే ఇంకో మిక్సీ జార్లో కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలను కూడా నేను వేస్తున్నాను. ఈ పల్లీలు ఒకటేనే కదండి, ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో వేసుకొని ఒక్కొక్కటిగా కూడా మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. అదే ఇది నేనైతే చిన్నపిల్లల కోసం అనేసి చేస్తున్నాను కాబట్టి, ఇంట్లో మా పిల్లలు ఇద్దరు ఉన్నారండి, మా పిల్లలకి కూడా ఇలా మిక్సీ పడితే మాత్రం చిన్నపిల్లలు కాబట్టి మనం మంచిగా మనం ఇచ్చినా కానీ వాళ్ళు తింటే మంచిగా అరిగిపోతుంది. ఇలా ముక్కలు ముక్కలుగా అయితే పిల్లలకి ఎరగవు కాబట్టి మిక్సీ పట్టి చేస్తున్నాను. అలాగే మన పెద్దోళ్ళు ఎవరైనా తినాలనుకుంటే వీటిని సన్నగా తరిగి మంచిగా సన్న ముక్కలుగా కోసుకొని చేసుకుంటే ఇంకా అలా కూడా బాగుంటుంది, తినవచ్చు మనం. ఇప్పుడు ఓన్లీ పిల్లల కొరకు చేస్తున్నాను కాబట్టి నేను మిక్సీ పడుతున్నాను. ఇది 1 ఇయర్ దాటిన పిల్లలు, 1 ఇయర్ ఏవో ఉన్న పిల్లలకైతే అప్పటి నుంచి వరకు కూడా మనం చిన్నపిల్లలకి పెట్టుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది కూడా. మనకి మంచిగా ఎముకలలో కూడా మంచి ఎక్కువ కాలుష్యం ఉంటుంది, ఎదుగుదల కూడా చాలా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా చాలా రకాలుగా యూజెస్ ఉంటాయండి. ఇది కంపల్సరీ మీరు ఒక్కటైనా రోజుకొక్కటైనా ఇవ్వండి. ఇలా చూడండి, నేను అవన్నీ కూడా వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను. అలాగే ఇటు పండు ఖర్జూరాన్ని కూడా నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆ పండు ఖర్జూరాన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం అదే కళాయిలో కొంచెం మళ్ళా కొంచెం నెయ్యి వేసుకొని ఆ పండు ఖర్జూరం కూడా కొంచెం సేపు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. మనం నెయ్యి కూడా పిల్లలకి పెడితే చాలా మంచిది కాబట్టి ఇలా నెయ్యితోనే చేస్తున్నాను నేను. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా చాలండి. సరే అండి, ఈ ఓన్లీ ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రోజుకి ఒక్కటి ఇచ్చి చూడండి. అదే మనకి అదొక్కటి ఇస్తే చాలండి, వాళ్ళకి మంచిగా అన్ని ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా హెల్దీగా ఉంటారు. ఇది రోజుకి ఒక్కటి ఇచ్చినా కానీ వాళ్ళు తింటే మంచిగా, ఇది చాలా బలంగా మంచిగా పిల్లలు కూడా యాక్టివిటీస్గా మంచిగా మంచిగా ఉంటారు వీళ్ళు. ఇలా చూడండి, అది కొంచెం ఇలా మెత్త మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోండి కొంచెం సేపు. ఇది పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఆ టైంలో ఎప్పటి నుంచి అయినా కానీ అప్పటి నుంచి సాయంత్రం 4 ఆర్ 5 వరకు ఆ లోపుల్లోనే ఇవ్వాలండి ఈ లడ్డు అనేది కూడా. మళ్ళీ నైట్కు ఎప్పటికో ఇచ్చినా కానీ వాళ్ళకి అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి అరగదు ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది కూడా. ఇప్పుడు నేను అది ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఆ పొడిని కూడా దాంట్లో వేసుకొని కొంచెం సేపు కలుపుకుంటున్నాను నేను. ఆ పండు అది ఖర్జూరం అంతా కూడా ఆ పిండికి పట్టేలాగా కలుపుకుంటున్నాను కొంచెం సేపు. మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా మరి వీళ్ళు తింటున్నారు కదా అనేసి కూడా ఎక్కువగా ఇవ్వకూడదు. రోజుకు ఒక్కటి ఇస్తే చాలండి. మళ్ళీ ఎక్కువ కన్నా ఒకటి కన్నా ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి అరగక ఇలా కడుపు ఉబ్బరంలాగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇదంతా ఆయిల్ కాబట్టి, ఇదంతా కొవ్వులాగా ఉంటుంది కాబట్టి రోజుకు ఒక్కటి మాత్రమే ఇవ్వండి. నేను కొంచెం గసగసాలని ఉంచి పైన గార్నిష్ కోసం నేను అలా గసగసాలని వేస్తున్నాను. అలాగే నువ్వులు కూడా గార్నిష్ కోసం వేసుకుంటున్నాను. ఇలా పంటికి తగులుతూ ఉంటే కొంచెం బాగుంటాయి కాబట్టి, నువ్వులు మా పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఇలా పైన వేస్తున్నాను. అలాగే నెయ్యి అండి, నేను ఇది ఇంట్లో తయారు చేశాను అప్పటికప్పుడే.
మన పాల మీద ఉన్న మీగడని తీసి నేను ఇలా గ్యాస్ పైన ఒక కడాయిలో పెట్టి ఇలా ఫ్రై చేస్తుంటే ఇలా నెయ్యి తయారైంది. నేను మీకు ఆ వీడియో కూడా తీసి చూపిస్తాను, ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో. నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని ఇప్పుడు వేసుకుంటున్నాను. ఆ నెయ్యి అంతా కూడా వేసి ఒకసారి ఇలా మొత్తం ఆ పిండికి కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకొని నేను ఆ లడ్డూలను కూడా చేస్తున్నాను. ఇలా చూడండి, మనకి ఎంతో ఈజీగా వచ్చేస్తున్నాయి ఆ లడ్డూలు కూడా. మన చిన్నపిల్లలు కాబట్టి నేను కొంచెం చిన్న చిన్నగానే చేసుకుంటున్నాను. మీరు లడ్డూ షేప్లో ఇంత కొంచెం పెద్దగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. పెద్ద పిల్లలు అయితే, మా ఇంట్లో చిన్నపిల్లలు కాబట్టి మా పిల్లగాళ్ళు, నేను చిన్న చిన్న లడ్డూలు చేస్తున్నాను. అంతే అండి, మన డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కూడా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా రెడీ అయిపోయాయి. మన ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళ నుంచి ఎవరైనా కానీ ఈ లడ్డూలు తినవచ్చు. ఇవి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మా వీడియోని కూడా మీరు మా దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఎంత సింపుల్గా రెడీ అయిపోయాయి డ్రై ఫ్రూట్స్ లడ్డు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.